పుదుచ్చేరిలోని అత్యంత శక్తివంతమైన దేవాలయాలు. ప్రశాంతమైన బీచ్లు మరియు గొప్ప సాంస్కృతిక వారసత్వానికి పేరుగాంచిన పుదుచ్చేరి దక్షిణ భారతదేశంలోని అత్యంత గౌరవనీయమైన మరియు శక్తివంతమైన ఆలయాలకు నిలయం. ఈ పవిత్ర స్థలాలలో 3 దేవాలయాలు వాటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు అవి ప్రేరేపిస్తున్న లోతైన భక్తికి ప్రత్యేకంగా నిలుస్తాయి. అరుల్మిగు మనకుల వినాయగర్ దేవాలయం. అవలోకనం. అరుల్మిగు మనకుల వినాయగర్ ఆలయం అడ్డంకులను తొలగించేవాడు మరియు కొత్త ప్రారంభానికి నాయుడు కలిపే గణేశుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం పురాతనమైనది. ఇది 15వ శతాబ్దానికి చెందినది మరియు పుదుచ్చేరిలో ఫ్రెంచ్ వలసరాజ్యానికి చాలా కాలం ముందు ప్రార్థనా స్థలంగా ఉంది. శ్రీవరదరాజ పెరుమాళ్ ఆలయం. అవలోకనం. విష్ణుమూర్తికి అంకితం చేయబడిన శ్రీవరదరాజ పెరుమాళ్ ఆలయం 12వ శతాబ్దానికి చెందిన పుదుచ్చేరిలోని పురాతన ఆలయాలలో ఒకటి. ఈ ద్రావిడ శైలి ఆలయం పురాతన తమిళ వాస్తుశిల్పానికి అద్భుతమైన ఉదాహరణ. క్లిష్టమైన శిల్పాలు మరియు ఎత్తైన గోపురం. ప్రాముఖ్యత. ఈ ఆలయం విశ్వం యొక్క సంరక్షకుడైన విష్ణువుతో ఉన్న అనుసంధానం కోసం గౌరవించబడింది మరియు ఇది ఆరోగ్యం, సంపద మరియు రక్షణ కోసం దీవెనలు కోరుతూ భక్తులను ఆకర్షిస్తుంది. దేవత. వరదరాజ పెరుమాళ్ స్వచ్ఛమైన హృదయంతో ప్రార్థించే వారి కోరికలను నెరవేరుస్తాడని నమ్ముతారు. విశిష్ట అంశాలు. ఆలయ గర్భగుడిలో వరదరాజ పెరుమాళ్ యొక్క గంభీరమైన విగ్రహం ఉంది. సంప్రదాయ తమిళ వస్త్రధారణలో అలంకరించబడింది మరియు ఈ ఆలయం దాని గొప్ప బ్రహ్మోత్సవం పండుగకు కూడా ప్రసిద్ధి చెందింది. శ్రీవేదపురీశ్వర దేవాలయం. అవలోకనం. శ్రీవేదపురీశ్వర ఆలయం హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన దేవతలలో ఒకరైన శివునికి అంకితం చేయబడింది. పుదుచ్చేరి నడిబొడ్డున నెలకొని ఉన్న ఈ దేవాలయం చెడును నాశనం చేసేవాడు మరియు ట్రాన్స్ఫార్మర్ అయిన శివుని అనుగ్రహాన్ని కోరుకునే వారికి ఆధ్యాత్మిక స్వర్గధామం. ఈ ఆలయాలు పుదుచ్చేరి యొక్క గొప్ప ఆధ్యాత్మిక వారసత్వం. Oh,